महाराजु कंसुड़ की विरुद्धंगा वेल्ली बर्साना वाला कुंडलु खरीदु चेड़वे कादु अदनंगा बिग्गरगा अरुस्तु अंदरी मुंदु गोप्पगा प्रकटिंचाडु वेल्लंडी वेल्ली कंस महाराजु तो चेप्पंडी श्रीकृष्णुडु हेलो गाइस वेलकम बैक टू अवर चैनल दिस इज मोहन अंड वीडियो क्लिप ने मनम राधाकृष्ण अने सीरियल नुंडि तीसुकुन्नाम सो वीडियो लोकि वेल्ले मुंदु ओकटि चेप्पालनुकुंटुन्ना गाइस अदेंटंटे वीडियो चूसिन तर्वात श्रीकृष्णुनि माटलु मीकु गनुक नच्चिते खच्चितंगा वीडियोनि लाइक चेयंडि गाइस सो एंतमंदि श्रीकृष्ण भक्तुलु उन्नारो वाळ्ळंदरैते खच्चितंगा लाइक चेयंडि नेनु अनुकुंटुन्ना अंटे कनीसं 500 मंदैना श्रीकृष्ण भक्तुलु उन्नारनि अनुकुंटुन्नानु सो अंदुके नेनु पेट्टुकुन्न टारगेट वच्चेसि मीरंदरू 500 लाइक्स मिनिमम 500 लाइक्स अयिते चेयालनि अनुकुंटुन्नानु गाइस सो चूद्दां एंतमंदि श्रीकृष्ण भक्तुलु ఎన్ని లైక్స్ వస్తాయో సో అంతే గైస్ వీడియో చూసేద్దాం రండి ఏంటిది మీ ఇంట్లో క్షణం కూడా నిలవనివ్వలేదు ఇప్పుడు వెళ్తుంటే మార్గానికి అడ్డొచ్చు మరి ఆపుతున్నా అయినా మీరు ఇలా ఒక అమాయకుడైన యువకుడి దారిని అడ్డుకోవటం సాంప్రదాయ కుటుంబాల నుంచి వచ్చిన కన్యలకి గౌరవంగా ఉండదు అవునా భలే చెప్పావు ఇలా తుంటరితనం చూపించే గుణం స్వయంగా నీకే అబ్బిందా ఎవరి దగ్గరైనా నేర్చుకున్నావా తుంటరితనం నాలోనా నేను ఇలాంటి తుంటరి పనులు ఏం చేశాను కేవలం మా నాన్నగారు ఇచ్చిన పత్రం ఇవ్వడానికి వచ్చాను అక్కడే ఉంది నువ్వు నిజంగా మీ నాన్నగారి పత్రం ఇవ్వాలని అనుకుంటే నేరుగా చేతికే ఇచ్చేయచ్చు కానీ నీకు తెలిసిపోయింది నేనే శ్రీ వృషభానుడి గారి పుత్రికని అందుకే నువ్వు అంతటితో ఆగలేదు మళ్ళీ ఇక్కడికి వచ్చేసా నువ్వు ఇక్కడికి రావడం ఇదే తొలిసారి కాదనుకుంటా ఈ వేణుగాన సంగీతం ఇంతకు ముందు నేను చాలాసార్లు విన్నాను అంటే ఆ రోజు బజార్లో కలవడం ఇక్కడికి పత్రిక సాకుతో రావడం అలాగే ఈ పిల్లను గ్రోవి వాయించడం ఈ తుంటరి పనులన్నిటి వెనకాల అసలు ఉద్దేశం ఏంటి మరేదిగా నిజం చెప్పు లేదంటే మొదటి నిజం ఏమిటంటే నీలో తెలివి మాత్రం చాలా ఉంది నాకు అది తెలుసు నీ గురించి నిజాలు చెప్పు ఆ నిజాలు తెలియకుండా ఏ మాత్రం నిన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వను సత్యం ఏంటో నేను చెప్తాను కానీ నువ్వు దాన్ని అర్థం చేసుకోగలవా అందులో అర్థం చేసుకునేదేంటి సత్యం అందరికి అర్థమవుతుంది కదా లోకంలో అత్యంత కఠినమైనది సత్యాన్ని అర్థం చేసుకోగలగడమే కఠినమో సరళమో అది నేను నిర్ణయిస్తాను నువ్వు ముందు చెప్తావా లేదా కంస ఈసారి వచ్చినప్పుడు నీకు చేతనైతే గనక నా పుత్రుడి మరణ వార్త తీసుకురా లేకపోతే నీ మొహం నాకు చూపించకు మహారాజా ఏ సోదరినైతే అమితంగా ప్రేమిస్తున్నావో తన 8వ సంతానమే నీకు యముడిగా మారుతుంది నీ దుర్మార్గాలని అంతం చేసేవాడు దేవకి గర్భమునందే జన్మిస్తాడు ఒకవేళ నేను యుద్ధానికి వెళ్ళేలా చేయడం ఆ ఈశ్వరుడి ఉపాయం కావచ్చు నేనే స్వయంగా కృష్ణుడి ముందుకు వెళ్ళి సంకటంలో పట్టం ఎందుకు నేనక్కడికి వెళ్ళకున్నా సరే ఆ కృష్ణుని అంతం చేయగలను నీ మనసులో ఉన్న ఉపాయం ఏంటి ఇక్కడికి ఏం చేద్దామని వచ్చావు నువ్వు నువ్వు ఇదంతా తెలుసుకోవాలి అనుకుంటున్నావా తప్పకుండా చెప్తాను నేను బర్సానాలో ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను 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 ఈ యువకుడు మాయలుడు మాత్రమే కాదు మాయ మాటలతో కన్యల్ని ప్రేమలో పడేసేవాడలా ఉన్నాడు నాకైతే ఇది కూడా అబద్ధమనే అనిపిస్తుంది నిజం చెప్పు నువ్వు చెప్తానన్న సత్యం ఇదేనా నేను ఎక్కడ అబద్ధం చెప్పాను నేను నిజమే చెప్పాను కానీ మీరే అర్థం చేసుకోలేదు మాకు అర్థమవుతుంది
కానీ నమ్మకం కలగడం లేదు. ఒకవేళ ఇదే గనుక నిజమైతే మరి చెప్పు. ఎవరా అమ్మాయి చెప్పు, తనెవరు, ఆ అమ్మాయి పేరేంటి? నువ్వు తన పేరు తెలుసుకోవాలనుకుంటున్నావా? తన పేరు ఏమిటంటే పేరు ఎందుకు ఆగిపోయా? నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో వాళ్ళ పేరుని నోటితో చెప్పలేవా? నేను చెప్పలేను. ఎందుకంటే తన పేరు చెప్పి తనని అగౌరవపరచాలనుకోవడం లేదు. కానీ ఒక్క విషయం నమ్మకంగా మాత్రం చెప్పగలను, తను కూడా నన్ను ఎంతగానో ప్రేమిస్తుంది. కానీ ఇప్పుడు నన్ను నా ప్రేమని మర్చిపోయింది. సేనాధిపతి, ఆజ్ఞ మహారాజా. ఆ బాలుడి వయసు ఎంతుండొచ్చు? దాదాపు 16 సంవత్సరాలు. 16 సంవత్సరాల బాలుణ్ణి అంతం చేయడానికి నేను మహాబలుడు కంసుడు స్వయంగా వెడితే ఆ బాలుడు ఈ సమస్త లోకాల దృష్టిలో నాకన్నా అధికుడిగా భావించబడతాడు. అందుకే ఆ బాలుని చంపడానికి నేను వెళ్ళడం లేదు. కానీ ఏదైనా ఉపాయం ఉందా మహారాజా? నాకు కృష్ణుడి అంతం కావాలి, కానీ ఒంటరిగా కాదు. ఎంతైనా అల్లుడు కదా, తన సంబంధికులందరూ మిత్రులతో సహా అంతా కలిసి పరలోకానికి వెళ్ళాలి. అప్పుడు నా అల్లుడు ఒంటరితనాన్ని అనుభవించకుండా ఉంటాడు. వెళ్ళండి, గోకుల నగరాన్ని మొత్తం నాశనం చేయండి. నీ ప్రేయసిని ప్రేమని మర్చిపోతే నువ్వు ఇక్కడికి వచ్చే ఏం లాభం? అదే కదా నా సమస్య. ఈ లోకం ప్రేమలో లాభాన్ని చూస్తుంది, కానీ నేను లోకం అంతా ప్రేమని చూస్తానా? ఏంటి, నాకేం అర్థం కాలేదు. తను నన్ను మర్చిపోయిందని మాత్రమే అర్థం చేసుకో. నేను మర్చిపోలేదు. తను నన్ను మర్చిపోవటం మా ప్రేమకి ఒక పరీక్ష లాంటిది. ఎప్పుడైతే తనకి సర్వం గుర్తొస్తుందో నేను ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నాను. నాకు పూర్తి విశ్వాసం ఉంది, మేము ఈ పరీక్షలో తప్పకుండా సఫలమవుతాం. నేను అందుకోసం ఎలాంటి హద్దులనైనా దాటగలను, ఇక ఎలాంటి సమస్యలనైనా సరే పరిష్కరించగలను. నువ్వు చెప్పాలనుకుంటుందేంటి? తొందరలోనే నేను బర్సానాకి రాబోతున్నాను. అప్పుడు నేను వీలైనంత అధిక సమయం నా ప్రేయసితో పాటు గడపగలను. అందుకే ఆ పత్రం నేను మావయ్యకి ఇవ్వటానికి వచ్చాను. సత్యం ఏంటో నాకంతా అర్థమైపోయింది. నువ్వు మా బర్సానలోని ఒక అమ్మాయికి కన్నెపిల్లని నీ మాటలతో మాయ చేసి పడేయాలనుకుంటున్నావు. నేను నీకు ముందు కూడా చెప్పాను, నా సత్యాన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టమని. అంత అర్థమైంది నాకు. నేను ఊహించిన దానికన్నా కూడా పెద్ద తుంటరివి నువ్వు. ఎవరిని ప్రేమిస్తున్నావో తనకి నీ పేరు గుర్తులేదా? నువ్వు ఏ ప్రేమ గురించి మాట్లాడుతున్నావు? ఇలాంటి ప్రేమని నేనెక్కడా చూడలేదు, వినలేదు కూడా. నాకైతే పూర్తి విశ్వాసం ఉంది, నీ ఇంట్లో వాళ్ళకి నీ ఈ ప్రేమ గురించి ఖచ్చితంగా తెలిసిండదు. ఇదేం ప్రేమ అసలు? ఒకరితో ఒకరు కలిసిలేరు, తన సమ్మతి కూడా లేదు. ఒకవేళ నాన్న బర్సానాలో ఉండడానికి నీకు అనుమతి ఇచ్చినా ఆయన ఆజ్ఞ నేను ఎప్పటికీ కాదని అనలేను. ఒకవేళ నువ్వు ఈ గ్రామంలో ఏ అమ్మాయికి కన్నపిల్ల జీవితాన్నైనా నాశనం చేస్తా నేను ఊరుకోను. ఎక్కడికి వెళ్ళిపోయాడు? తర్వాత ఏముంది? తనకి నేనెంతగానో నచ్చజెప్పాను కంసమహారాజుకి విరుద్ధంగా వెళ్ళొద్దు అని. కానీ అసలు మన కన్నయ్య నా మాట ఎప్పుడు వింటాడని
మహారాజు కంసుడికి విరుద్ధంగా వెళ్లి బర్సానా వాళ్ళ కుండలు ఖరీదు చేయడమే కాదు, అదనంగా బిగ్గరగా అరుస్తూ అందరి ముందు గొప్పగా ప్రకటించాడు. వెళ్ళండి, వెళ్ళి కంస మహారాజుతో చెప్పండి, శ్రీకృష్ణుడు కంసుడికి ఏమాత్రం భయపడడు, అలాగే తన ముందు తలవంచడు అని. కంసుడి సైనికులు కన్నయ్యని వెంబడించారు. మహారాజ కంసుడి సైనికులు. ఈ పాటికి కన్నయ్య మధుర కారాగారంలో ఏదో ఒక చీకటి గదిలో బందీగా ఉండుంటాడు. కన్నయ్య పరిస్థితి ఏమవుతుందో ఏంటో. అదేం లేదు, నా కన్నయ్య పసివాడే కావచ్చు, కానీ తను చాలా తెలివైనవాడు కూడా. అంత సులభంగా తను ఎవరి చేతికి చిక్కడు. అది నిజమేలే. బహుశా కన్నయ్య సైనికుల చేతుల్లో నుండి తప్పించుకుని పారిపోయి ఉంటాడు. కానీ మాతా, ఆ కంసుడు కూడా తెలివి తక్కువ వాడేం కాదు కదా. పైగా మధురకి మహారాజు, మరి కృష్ణుణ్ణి వెతకడంలో తనకెంత సమయం పడుతుందంటారు? నువ్వు నాకు ధైర్యం చెప్తున్నావా లేక భయపడుతున్నావా? అయ్యో లేదు, నేను కేవలం చూడు, ఏది ఏమైనా మన కన్నయ్య రాను రాను మొండివాళ్ళ తయారవుతున్నాడు యశోద. గోకులం వరకైతే పర్వాలేదు, కానీ కంస మహారాజుకే సవాలు విసరాల్సిన అవసరం ఏముంది యశోద? సో చూసారు కదా గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఇఫ్ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి గైస్. అండ్ శ్రీకృష్ణ భక్తులు మాత్రం అస్సలు వదలకండి, ఖచ్చితంగా లైక్ చేసే వెళ్ళండి. అండ్ ఈ వీడియో గురించి అయితే నేనేం మాట్లాడదలుచుకోవట్లేదు గైస్, ఎందుకంటే చాలామంది కింద కామెంట్ సెక్షన్లో చెప్తూనే ఉన్నారు మీరైతే ఏమి మాట్లాడకండి, రియాక్ట్ అవ్వకండి, వీడియో మాత్రం పెట్టండి అని. కాకపోతే కాపీరైట్ క్లెయిమ్స్ అయితే వస్తాయి కాబట్టి నేనైతే ఏదో ఒకటి చెప్పాలి గైస్, ఎందుకంటే వీడియో చూసి నేను రియాక్షన్ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో చూసి నేను మాట్లాడకపోయినా పర్లేదు, కానీ వీడియో గురించి మాత్రం నేనైతే ఒకటి చెప్పాలి గైస్. అదేంటంటే వీడియో చిన్నగా ఉంది అని పెద్దగా పెట్టమని అంటున్నారు. సో నేను ఆల్రెడీ చెప్పాను గైస్, చిన్న స్క్రీన్ పెద్ద స్క్రీన్ అని కాకుండా ఎంత స్క్రీన్ పెడితే మనకి ఎలా ఉంటుందో అలా పెడతాను, ఎందుకంటే ఇది రియాక్షన్ వీడియోస్ గైస్. సో చూసి నేను రియాక్ట్ అవ్వట్లేదు, ఎందుకంటే మీరు రియాక్ట్ అవ్వద్దని కింద కామెంట్ సెక్షన్లో చెప్తున్నారు కనుక. సో అందుకనే రియాక్ట్ అవ్వట్లేదు గైస్. సో చూసిన తర్వాత నేనైతే మాట్లాడాలి, సో అందుకనే మాట్లాడుతున్నాను. ఏది పడితే అది మాట్లాడుతున్నాను మాత్రం అనుకోకండి, నేనైతే మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చే వెళ్తాను. సో అదేమి ఏమిద్దాం అనుకుంటున్నా అంటే గైస్, సో స్క్రీన్ అనేది పెద్దగా పెట్టడం కుదరదు, అలా పెడితే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ మీకు కనుక ఫుల్ స్క్రీన్లో చూడాలి, నాకు ల్యాగ్ ఉన్నా పర్లేదు ఎలాగైనా పర్లేదు నేను చూస్తాను అనుకుంటే కనుక మీరు వెళ్ళి ఎక్కడ అవైలబుల్గా ఉందో అది ఫ్రీగా మీకు అయితే తెలుసు కదా గైస్. సో అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు, అక్కడైతే ఫ్రీగానే అవైలబుల్గా ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం ల్యాగ్ అనేది ఉంటుంది అండ్ కొంతమంది చూడడానికి ఇష్టపడరు. అందుకని నేను ఇక్కడ యూట్యూబ్లో ఏంటంటే ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్స్ ఉన్నవన్నీ కట్ చేసి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. అండ్ అలాగే దీని నుంచి రియాక్ట్ అవుదాం అని, ఎందుకంటే మనకి రాధాకృష్ణ సీరియల్ అంటే మనకి ప్రేమకు చిహ్నం గైస్. సో ప్రేమ, రియల్ ప్రేమ అనేది ఎలా ఉంటుంది? సో కొంతమంది ఉంటారు మూర్ఖులు ఉంటారు, సో వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం గైస్. వాళ్ళకి ప్రేమ అంటే ఏంటో కూడా తెలియదు. సో అలాంటి వాళ్ళు ఈ సీరియల్ చూస్తే వాళ్ళకి ప్రేమ యొక్క వాల్యూ అనేది అర్థమవుతుంది. సో అనుకోవచ్చు గైస్, ఎంతోమంది లవర్స్ ఉన్నారు ప్రేమించుకుంటారు, సో అదంతా వచ్చు. కాకపోతే ఇందులో ఏంటంటే రియల్గా ప్రేమ అనేది ఎలా ఉంటుంది, అలాగే మనం ఏం నేర్చుకోవచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గైస్ ఇందులో అయితే చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఇయ్యడానికి ట్రై చేశారు సీరియల్ వాళ్ళు. సో అది గైస్ మీరు చూసి, నేనైతే చెప్పట్లేదు కదా, సో మీరు చూసి మీరేం నేర్చుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి గైస్. సో అలాగైనా నేను చూసి తెలుసుకుంటాను. సో ఎందుకంటే ఒక్కొక్కరు పర్సెప్షన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, సో ఒక్కొక్కరికి ఒక్కోలా అర్థమవుతుంది, సో ఒక్కొక్కరికి ఒక్కోలా అర్థమవుతుంది కాబట్టి అందరూ కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ చేశారనుకోండి. సో నేనైతే నేర్చుకుంటాను ఏదో ఒకటి, అంటే మీకు నేర్చుకున్నది నేను తెలుసుకుంటాను గైస్. తెలుసుకుని అందులో నుంచి నేనేం నేర్చుకోవచ్చు అది నేను నేర్చుకుంటాను. సో ఇది నేను చెప్పాలనుకున్నా గైస్. అండ్ అలాగే ప్రతి వీడియోకి మాత్రం ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే నేను ప్రతి వీడియోకి ఏదో ఒకటి మాట్లాడదామని అనుకుంటే మీరైతే వద్దు వద్దు అని కింద కామెంట్ సెక్షన్లతో నింపేస్తున్నారు. సో అందుకనే గైస్ నేనేం మాట్లాడదలుచుకోవట్లేదు. కాకపోతే మీరేంటంటే కింద కామెంట్లోకి వెళ్ళి జై శ్రీకృష్ణ అనేది టైప్ చేయండి, సో చాలు. ఎందుకంటే మీరు పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టే కన్నా జై శ్రీకృష్ణ అని కామెంట్ పెడితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది గైస్. ఎందుకంటే కామెంట్స్ పెడితే మనకేంటంటే లైక్ కృష్ణుడి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది. కొంతమంది అయితే ఏంటంటే జై శ్రీకృష్ణ, జై శ్రీ హనుమాన్ అని, జై శ్రీ రాధాకృష్ణ ఇలా పెడుతున్నారు. కాకపోతే
ఇవి పెట్టకుండా కొంతమంది విధవ కామెంట్స్ అనేవి పెడుతున్నారు. సో వాళ్ళకి చెప్తున్నాను గైస్, సో అలాంటి కామెంట్స్ పెట్టకండి, పెడితే కనుక నేను డిలీట్ చేసేస్తాను. ఎందుకంటే చెత్త కామెంట్స్ అనేవి ఉండొద్దు గైస్, మనం డివోషనల్ కంటెంట్లో వెళ్తున్నాం. సో డివోషనల్గా ఏమంటే సంబంధించింది పెట్టండి, అండ్ మీకు ఏమైనా డివోషనల్కి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అవి కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను వాటిని షార్ట్స్ కింద చేసి లైక్ వాటికి ఆన్సర్స్ అనేవి చెప్పి షార్ట్స్ ఫీల్డ్లో అప్లోడ్ చేస్తాను గైస్. సో ఇదైతే చెప్పాలనుకున్నాను, కానీ స్క్రీన్ మాత్రం పెద్దగా పెట్టడం కుదరదు గైస్. ఎంత స్క్రీన్ అయితే పెడుతున్నానో అంతే పెడతాను, అండ్ పెద్దగా చేయడానికి ఏమైనా ట్రై చేస్తాను, కాకపోతే కుదరకపోతే మాత్రం పెట్టాను. కాపీరైట్ క్లెయిమ్స్ అనేవి మాత్రం చాలా వస్తున్నాయి గైస్, కాకపోతే నేను కాపీరైట్ క్లెయిమ్స్ వచ్చినా కానీ నేనైతే అప్లోడ్ చేస్తున్నాను. కేవలం ఇది డివోషనల్ ఛానల్కే సంబంధించి పెట్టాలి అన్నాను కాబట్టి సో డివోషనల్ అన్నీ పెడతాను గైస్. అలాగే మహాభారతం సీరియల్ గురించి, సో కొంతమంది మహాభారతం రీఅప్లోడ్ చేయమన్నారు కదా, సో అవన్నీ నేను మహాభారతం రీఅప్లోడ్ చేస్తున్నాను. అది ఇందులో అయితే మోహన్ రియాక్ట్స్ అనే ఛానల్లో, సో దాని లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను గైస్. సో మీరు వెళ్ళి చూడండి, అందులో మహాభారతం యొక్క వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటున్నా. దట్స్ ఇట్ గైస్, నెక్స్ట్ వీడియోతో కలుద్దాము. డైలీ 2 వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తూనే ఉంటాను, మాక్సిమం అయితే 2 వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను గైస్. ఇఫ్ కుదరకపోతే ఒకరోజు ఒక్కొక్క వీడియో అయితే పెట్టచ్చు, కాకపోతే 2 వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. సో అంతే గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియోని లైక్ చేసి వెళ్ళండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో అంతే గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్.